విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు ఈ నెల 10న జరగనున్న ఎన్నికల్లో 15వ వార్డ్ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి విద్యావంతురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వర్ని కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ వార్డు ప్రజలను కోరారు. హెచ్బీ కాలనీ ఎల్లమ్మవారి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యావంతుల్ని ఎన్నుకున్న నాడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ మాట్లాడుతూ నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటున్న విద్యావంతురాలైన మల్లీశ్వర్ని కార్పొరేటర్గా గెలిపించడం ద్వారా వార్డు అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. మల్లీశ్వరి మాట్లాడుతూ జనసేన పార్టీ మద్దతుతో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను గెలిపించాలని కోరారు. వార్డులోని ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి వార్డు అభివృద్ధికి పూర్తి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో బీజేపీ ఈస్ట్ సమన్వయకర్త రుద్రరాజు, వార్డు ఎన్నికల ఇన్ఛార్జ్ కాటూరి రవి, జనసేన కళావతి సాయి తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి అండి. 15వ వార్డుకి సంబంధించి భారతీయ జనతా పార్టీ అలాగే జనసేనకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థినిగా నేను ఇక్కడ నిలబడడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంటే ఇవాళ ఎస్పెషల్లీ 15వ వార్డు హెచ్బీ కాలనీలో పార్టీ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా ప్రజలకి కూడా తెలియజేయడం ఏంటంటే 15వ వార్డులో ఇవాళ కార్యక్రమం జరిగినటువంటి ఆఫీస్ దగ్గర మీకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఎటువంటి కార్యకలాపాలైనా ఇక నుంచి ఇక్కడే జరుగుతాయండి. తప్పక ప్రతి ఒక్కరు మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో, నేను గత 10 రోజుల నుంచి ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాను. ఆ ప్రచారంలో నేను కొన్ని పాయింట్స్ స్క్రూటినైజ్ చేశానండి. త్వరలో ఒక 2 రోజుల్లో 15వ వార్డుకి సంబంధించి 15 పాయింట్లతో మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా నేను ఈ వార్డులో చెప్పగలుగుతానండి. ఎందుకంటే చదువుకున్నాను కాబట్టి, అలాగే లోకల్గా ఉన్నాను అమ్మాయిని కాబట్టి ఒక అవకాశం దయచేయండి. మీరు రియాలిటీ కేసులో చూసినట్లయితే స్టేట్లో సెంట్రల్లో ఆల్రెడీ మంచి ప్రభుత్వం ఉంది, అదేవిధంగా స్టేట్లో కూడా మంచి ప్రభుత్వం రావాలి అని అంటే మోదీ గారి యొక్క కలలు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి కలలు కానీ నెరవేరాలి అని అంటే ఇక్కడ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేనకు సంబంధించిన అభ్యర్థులను మీరు గెలిపించుకున్నట్లయితే తప్పక మంచిది. అంటే మీకోసం కాదండి, మీ పిల్లల భవిష్యత్తు డెఫినెట్గా మంచి లైఫ్ ఉంటుంది. నేను ఇది ఈ 15వ వార్డుకి సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థిగా నేను తెలియజేస్తున్నాను. అలాగే గెలిచినా గెలవకపోయినా మా పార్టీ పెద్దలు కానీ లేకపోతే మా పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ ప్రజల సేవకే అంకితమై ఉన్నాము. ప్రజల సేవ చేయడానికే అంకితం చేసుకొని ఇవాళ యూత్ అయినా సరే మేము రాజకీయాల్లోకి వచ్చి ఫైట్ చేస్తున్నాం. అలాగే మహిళల అయిండి కూడా ఇక్కడున్న మహిళా ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేస్తూ ఈ వార్డుకి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను నేను తీరుస్తానని చెప్పి ఈ సందర్భంగా పెద్దలందరి ముందు నేను తెలియజేస్తున్నానండి. నా కోసం వచ్చిన పెద్దలందరికీ నా పేరు బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన జనరల్ సెక్రటరీ. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ వార్డులో ఎంతో కాలంగా జనసేన చాలా పనులు చేస్తుంది, అలాగే బీజేపీ కూడా చాలా పనులు చేస్తుంది. ఉమ్మడి అభ్యర్థిగా ఇవాళ నాగమల్లేశ్వర గారిని పెట్టడం, అలాగే నేను కళావతి గారికి చెప్పాను, ఆవిడ ఎప్పటి నుంచో కళగారు చార్నాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ ఒక దళిత సమాజ వర్గానికి చెంది చదువుకొని ఒక యువతి ఇక్కడి నుంచి రావడం నిజంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు కానీ కాలు పెడితే ఇక్కడ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఈ వార్డుకి రావాల్సినవన్నీ సరే పోరాడి తీసుకొస్తుందని. ఎందుకంటే ఆవిడకి ఈ వార్డుకు రావాల్సిన ఏమున్నాయో తెలుస్తుంది. ఇప్పటివరకు ఏమవుతుందంటే ఏదో డబ్బులు తీసుకొని ఓట్లేసి ఏ పనికి మాలిన వాళ్ళని తీసుకొచ్చి మనం కార్పొరేషన్లో కూర్చోబెడుతున్నాం. అలా కాకుండా మన వార్డుని అభివృద్ధి చేసి ఏమో అన్ని కలిసి వస్తే రేపు పొద్దున ఇంకా పెద్ద పదవికి వస్తుందేమో తెలియదు, కానీ ముందు మీరు ఈ వార్డుని అభివృద్ధి చేయడానికి జన సైనికులందరికీ కూడా మా సతీష్ వన్నమరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆల్రెడీ జనసేన క్యాడర్ అందరికీ కూడా నిన్న సంకేతాలు పంపించడం జరిగింది. మన అందరం కలిసి ఈ రోజు నుంచి ఎలక్షన్ అయినంత వరకు వర్క్ చేసేటట్టు, అలాగే ముఖ్యంగా అన్ని బూతుల్లో కూడా మనకి నమ్మకస్తులైన ఏజెంట్లని పెట్టుకొని ఈ ఎలాగైనా సరే ఈ వార్డు గెలిపించి చూపించాలని చెప్పేసి, అలాగే సురేంద్ర గారు కూడా చాలా చిత్తశుద్ధితో ఇక్కడ బీజేపీ జనసేన గెలుపుకి కృషి చేస్తున్నాం. జనసేన బీజేపీ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ని ఎలాగైనా కైవసం చేసుకోవడానికి కృషి చేస్తున్నాయి.